Hi guys, welcome to Telugu World Entertainment Channel. This is Naresh. So Big Boss season 5 ki sambandhinchinatundi updates chusukunte ganaka chaala mandi subscribers naku bro Big Boss house ki vellandi. Big Boss house ela undi? Big Boss season 5 ki sambandhinchinatundi house airport velu ikkada varaku vachayi. So okka sari house video cheyandi bro ani chaala mandi subscribers naku gatha 1 week nunchi ఏదో ఒక వీడియో పైన కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నేను కూడా వాళ్ళకి చెప్పాను బ్రో తప్పకుండా వెళ్తాను, యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వెళ్తాను అని చెప్పేసి వాళ్ళు కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. సో వే టు బిగ్ బాస్ హౌస్ అని దాదాపు ఒక 3 వీక్స్ బ్యాక్ ఒక వీడియో చేయడం జరిగింది. చాలా మంది చూసారు, దానిపైన కూడా కామెంట్స్ చేస్తున్నారు బ్రో ఒకసారి బిగ్ బాస్ హౌస్ కి సంబంధించినటువంటి హౌస్ కి వెళ్ళండి అని. సో అలాగే నేను బిగ్ బాస్ పైన పబ్లిక్ టాక్ కూడా చేస్తూ ఉన్నాను, సో దానిపైన కూడా కామెంట్స్ చేస్తున్నారు బ్రో ఒకసారి హౌస్ వీడియో చేయండి బ్రో అని. సో వాళ్ళందరి కోసం, మీ అందరి కోసం బిగ్ బాస్ సీజన్ 5 కి సంబంధించినటువంటి హౌస్ ను ఒక టాప్ వ్యూ నుంచి చూసేసి మరి ఒక వీడియో కూడా చేశాను. సో హౌస్ ఎలా ఉందో అదంతా కూడా ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను, సారీ చెప్పబోతున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 5 కి సంబంధించినటువంటి ఏ హౌస్ గాని ఫోటోస్ ఏవైనా కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తే తెలుసు యూట్యూబర్స్ అందరికి కూడా దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారో. సో బిగ్ బాస్ సంబంధించినటువంటి హౌస్ ఎలా ఉందో ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. ఇక వే టు బిగ్ బాస్ అని బిగ్ బాస్ పైన ఒక హౌస్ ఇక్కడ నుంచి యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ నుంచి హౌస్ వరకు ఒక వీడియో అయితే చేయడం జరిగింది. సో ఇంకా థంబ్నెయిల్ లో పెట్టినట్టు బిగ్ బాస్ హౌస్ అయితే చాలా సూపర్ డూపర్ గా ఉంది. ఇక బిగ్ బాస్ హౌస్ గడిచిన 4 సీజన్ల లాగా కాకుండా చాలా డిఫరెంట్ గా ఉంది. బిగ్ బాస్ హౌస్ ఎంట్రీ ఎలా ఉందంటే నార్మల్ గా కాకుండా ఎవ్రీ టైం ఒక పాష్ గా ఉంటుండే, ఈసారి మాత్రం చాలా క్లాస్ గా ఉంది, రాయల్ గా ఉంటుందని చెప్పుకోవాలి. బిగ్ బాస్ హౌస్ ఎలా అంటే ఆ పాత కాలంలో రాజుల భవనాలు ఎలా ఉంటాయో ఆ విధంగా బిగ్ బాస్ హౌస్ ఒక పెంకుటిల్లు మాదిరిగా ఒక క్లే హౌస్ లాగా ఒక గుడిసె టైప్ లో షేప్ అయితే ఉంది. సో బయటికి బ్రిక్స్ తో ఎలా అయితే పెంకుటిల్లు కడతారో పాత మోడల్ ఓల్డ్ రోజుల్లో పాత రోజుల్లో సో అలా ఉంది. సో లోపల నాకు తెలిసి ఆ డైనింగ్ హాల్, కిచెన్ హాల్, అలాగే లివింగ్ రూమ్, ఆ స్మోకింగ్ ఏరియా గానీ, గార్డెన్ గానీ, స్విమ్మింగ్ పూల్ ఈసారి చాలా చేంజెస్ ఉంటాయని చెప్పుకోవాలి. ఎందుకంటే హౌస్ అయితే టోటల్ గా చాలా డిఫరెంట్ గా ఉంది. ఇక నేను హౌస్ చూసేటప్పుడు చాలా ఎక్సైటెడ్ గా ఉండే, ఎందుకంటే హౌస్ టాప్ వ్యూ నుంచి చూడడానికి చాలా బాగుండే. సో చుట్టుముట్టు అయితే చాలా వరకు బ్లాక్ కవర్ అయితే వేసేసారు, సో లోపల ఎలా ఉందనేది చూడడం అయితే చాలా కష్టం. ఇక బిగ్ బాస్ బస్ కూడా, బిగ్ బాస్ బస్ ఎక్కడ చేస్తారో దాని పక్కన కూడా దానికోసం ప్రత్యేకంగా ఒక సెట్ అయితే వేయడం జరిగింది. ఆ సెట్ లోనే బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ చేస్తారు. ఎప్పుడైతే కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతారో హౌస్ నుంచి బయటికి వచ్చేసిన తర్వాత బిగ్ బాస్ బస్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. అయితే ఈసారి అయితే చాలా మంది బిగ్ బాస్ బస్ హోస్ట్ సోహెల్ చేస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటున్నారు. సోహెలే 99% చేస్తాడు అనే ప్రచారం కూడా సోషల్ మీడియాలో జోరుగా సాగుతుంది. ఇక బిగ్ బాస్ హౌస్ కి సంబంధించినటువంటి వీడియో అయితే నేను ఈ ఛానల్లో పోస్ట్ చేయడం లేదు, ఎందుకంటే చాలా మంది యూట్యూబర్స్ కి తెలిసిన విషయమే. బిగ్ బాస్ హౌస్ కి సంబంధించినటువంటి ఏ హ్యాష్ ట్యాగ్ యూజ్ చేసినా ఫోటోస్ గానీ వీడియోస్ గానీ పెడితే కంపల్సరీగా స్ట్రైక్ పడుతుంది. సో టెక్నికల్ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి, కాబట్టి నేను ఇన్స్టాగ్రామ్ ఐడిలో బిగ్ బాస్ హౌస్ కి సంబంధించినటువంటి ఆ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నాను. బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ ఎలా ఉందో ఇన్స్టాగ్రామ్ ఐడిలో నేను పోస్ట్ చేయబోతున్నాను. TW_ఎంటర్టైనర్ అనే ఐడిలో మన ఛానల్ కి సంబంధించినటువంటి ఇన్స్టా ఐడిలో బిగ్ బాస్ హౌస్ కి సంబంధించిన వీడియోను పోస్ట్ చేస్తున్నాను. ఈ లింక్ ను డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను, సో మీరందరూ కూడా ఆ వీడియోని చూసేయండి, లైక్ చేసేయండి, ఆ వీడియో ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలపండి. అలాగే బిగ్ బాస్ సీజన్ కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. ఇక ఇంతవరకు అయితే మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే తెలుసు కదా మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. అలాగే బిగ్ బాస్ షో స్టార్ట్ అయిన తర్వాత డైలీ దానిపైన రివ్యూస్ ఉంటాయి. ఇక షోలో జరిగే గొడవలు, గేమ్లు ఎలా ఉంటాయి, ఎవరిది తప్పు ఎవరు ఒప్పు అనే దానిపై మీకు ఆ రివ్యూస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే బిగ్ బాస్ సీజన్ లో చాలా మంది కంటెస్టెంట్స్ బిహేవియర్ ఎలా ఉంది, చాలా మంది జనాలు ప్రజలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఏ కంటెస్టెంట్ అంటే లైక్ చేస్తున్నారు, ఇక యూత్ ఏ కంటెస్టెంట్ ని బాగా లైక్ చేస్తున్నారు, ఎవరికి బాగా ఓట్ చేస్తున్నారు అనే దానిపై డైలీ కూడా పబ్లిక్ టాక్స్ ఉంటాయి. మరి
సో ఈ ఛానల్ ని ఇంతవరకు అయితే సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు బిగ్ బాస్ కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ ఉంటుంది. అలాగే మీరు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుంది, బయట పబ్లిక్ ఏమనుకుంటారంటే మన ఛానల్ ఓపెన్ చేసి తప్పకుండా మీకు తెలిసిపోతుంది ఇదండి. అలాగే చెప్పినట్టు TW_ఎంటర్టైనర్ మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను, లింక్ పెడతాను. సో ఆ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ ఐడి ఓపెన్ అవుతుంది. సో అది కూడా లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఫాలో కూడా చేయండి. దాంట్లో కూడా ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కంపల్సరీ ఇన్స్టాగ్రామ్ ఐడిలో వాటికి సంబంధించినటువంటి పోస్ట్ కానీ డీటెయిల్స్ అన్ని కూడా అందులో మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను, అది కూడా ఫాలో అయిపోండి. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ తెలుగు వరల్డ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్. థ్యాంక్ యూ. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే చాలా మంది బిగ్ బాస్ సీజన్ 5 కి సంబంధించినటువంటి కంటెస్టెంట్స్ ని ఎక్కడ పెడతారు, ఐ హోటల్ లో పెడతారని చాలా మంది అనుకుంటున్న డౌట్ అనమాట, చాలా మందికి ఉన్న డౌట్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే కంటెస్టెంట్స్ అందరినీ కూడా పార్క్ హైత్ లో మాక్సిమం పార్క్ హైత్ హోటల్లోనే పెట్టారు. సో ఈసారి పార్క్ హైత్ కాకుండా ఇంకా 2-3 హోటల్స్ లో కూడా పెట్టడం జరిగింది. అలాగే ఈసారి క్వారంటైన్ ఉందా లేదా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి అని అనుకుంటున్నారు, కానీ కంపల్సరీగా క్వారంటైన్ అయితే ఉంది. సో క్వారంటైన్ లో కూడా చాలా మంది ఎంజాయ్ చేస్తున్న వీడియోస్ అలాగే ఫొటోస్ రీల్స్ అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో చాలా మంది చూడడం జరిగింది. సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు అయినాయి. సో అలాగే ఈసారి ఇద్దరు కంటెస్టెంట్స్ కి కోవిడ్ పాజిటివ్ రావడం జరిగింది. సో వాళ్ళకి పర్సనల్ డాక్టర్స్ వచ్చేసి మరి వాళ్ళకు చెకప్ చేయడం జరిగింది. చెకప్ చేసినప్పుడు ఆ డాక్టర్స్ కొంచెం ఎగ్జైట్మెంట్ తో వాళ్ళతో సెల్ఫీ దిగడం, ఆ సెల్ఫీలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం జరిగింది. సో అలా ఇద్దరు కంటెస్టెంట్స్ ని మార్చడం జరిగింది. మనకు తెలుసు లాస్ట్ సీజన్ బిఫోర్ లాస్ట్ సీజన్ కూడా చాలా మంది నేను బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నాను అని చెప్పేసి చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్లు అయితే పెట్టారు. సో వాళ్ళందరికీ దిమ్మదిరిగే రిప్లై ఇచ్చింది బిగ్ బాస్ యాజమాన్యం, వాళ్ళందరినీ కూడా నెక్స్ట్ సీజన్ లో తీసుకుంటాము, మిమ్మల్ని తీసుకుంటుందని. ఒక ఇద్దరు ముగ్గురు పేరు మోసిన సెలబ్రిటీస్ ని కూడా మరి వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా బిగ్ బాస్ హౌస్ లోకి తీసుకోలేదు, నెక్స్ట్ టైం తీసుకుంటాము అని చెప్పి వాళ్ళకి చెప్పడం జరిగింది. సో అందుకోసం చాలా మంది బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్తున్నామా లేదా అనే విషయాన్ని చాలా సీక్రెట్ గా ఉంచుతారు. వాళ్ళు సీజన్ హౌస్ లోకి వెళ్లే వారు కూడా ఎవరికి చెప్పరు. సో ఇది అగ్రిమెంట్స్ ఉంటాయి. మనకు గతంలో లోపలికి వెళ్ళొచ్చిన కంటెస్టెంట్స్ చాలా మంది చెప్పారు, ఒక అగ్రిమెంట్ కాదు చాలా అగ్రిమెంట్లు ఉంటాయి అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది ఇంటర్వ్యూలో. అయితే ఈసారి కూడా ఒక ఇద్దరు నుంచి ముగ్గురు కంటెస్టెంట్స్ ని చేంజ్ చేసినట్టు తెలుస్తుంది. ఇక దీపక్ సరోజ్ ప్లేస్ లో విశ్వాన్ని తీసుకున్నట్లు అయితే మనకి కొన్ని సోర్స్ ల వల్ల వచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల తెలుస్తుంది. సో దీపక్ బదులు విశ్వాన్ని తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే కార్తీక దీపం సీరియల్ లో ఉన్నటువంటి విలన్ మోనిత, సో శోభా శెట్టి గారిని ఆమె బదులు ఆర్టిస్ట్ ఉమాని తీసుకున్నట్టు తెలుస్తుంది. అలాగే హీరోయిన్ ఈషా చావ్లా బదులు అనీ మాస్టర్ ని తీసుకున్నట్లు కూడా అయితే సోషల్ మీడియాలో 2 డేస్ నుంచి అయితే ఒక విషయం చక్కర కొడుతుంది. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇంకా 1 వీక్ అయితే మొత్తం కూడా తెలిసిపోతుంది బిగ్ బాస్ సీజన్ 5 లో ఏం జరుగుతుంది అనేది. అలాగే బిగ్ బాస్ కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ అయితే మన ఛానల్లో ఉంటుంది, కంపల్సరీగా మన ఛానల్లో వీడియోస్ ని మాత్రం వాచ్ చేయండి. థ్యాంక్ యూ.